అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మేజర్ పంచాయతీ సబ్బవరంలో గల మూడవ సచివాలయంలో శుక్రవారం ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రయల్ రన్ కార్యక్రమాన్ని స్థానిక వైద్యాధికారి ఆర్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా లెపార్సీ టీబీ మరియు ఎయిడ్స్ అధికారిని ఎం శారద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు వివిధ రోగాలకు సంబంధించిన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది లక్ష్మి, అనురాధ, రమణమ్మ, దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ప్రజల వద్దకే వైద్యం అందించుటకు, డోర్ స్టెప్లో వైద్య సేవలు అందించుటకు సచివాలయం వారీగా ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనేది ఈ రోజు నుంచి ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇందులో మనం ఏం చేస్తామంటే సచివాలయంలో ఒక రూట్ మ్యాప్ ప్రకారం మెడికల్ క్యాంప్స్, మార్నింగ్ టైం మెడికల్ క్యాంప్ పెడతామండి, ఆఫ్టర్నూన్ టైమ్స్ ఈ ఆరోగ్యశ్రీ పరిధిలో ఆపరేషన్ అయిన పేషెంట్స్ని కానీ బెడ్ రిడ్ అయిన పేషెంట్స్ని కానీ విజిట్ చేస్తాం. ఈరోజు రూట్ మ్యాప్లో భాగంగా సబ్బవరం త్రీ నందు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో ఇప్పటివరకు మనం 47 మందిని ఓపీ చూసాం అండ్ యాంటీనాటల్ కేసులను 6 మందిని చూసామండి. హైపర్ టెన్షన్, షుగర్ పేషెంట్స్ని ఒక 1500 వరకు చూసామండి. కొత్తగా హైపర్ టెన్షన్ ఐడెంటిఫై చేసిన పేషెంట్స్ 3 ఉన్నారు. సో ఈ విధంగా సచివాలయం పరిధిలోనే మనం మన సేవలను అందించుటకు అవకాశం ఉంది. ఇందులో మనం 14 టెస్టులను మరియు డ్రగ్స్ 65 డ్రగ్స్ను ఫ్రీగా అందించడం జరుగుతుంది. టెస్టులన్నీ అవైలబుల్గా ఉన్నాయండి, డ్రగ్స్ కూడా సఫిషియంట్ స్టాక్ ఉంది. ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రతి సచివాలయంకి ఒక రోజుని రూట్ మ్యాప్ ఇచ్చారు. సో ఆ రూట్ మ్యాప్ కూడా మీకు షేర్ చేస్తాను. ఆ నెలలో ఒక రోజు ఆ సచివాలయంలో డెఫినెట్గా మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఆఫీసర్ని ఈ ప్రోగ్రామ్కి ఈరోజు ఇక్కడ నన్ను నోడల్ పర్సన్గా విజిట్ చేయమని, ఈ ప్రోగ్రామ్ను విజిట్ చేయమని చేయడానికి కూడా వచ్చాను. సో ఇప్పుడు ఇక ఇదేంటంటే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనేది మన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని వాటిలో జరపడం జరుగుతుంది. సో ఈ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఇవన్నీ మనకు ఈరోజు నుంచి ట్రయల్ రన్ స్టార్ట్ చేసి పర్మనెంట్గా ఇవి ఎస్టాబ్లిష్ చేయడానికి వరకు గవర్నమెంట్ ఇలాగ ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్ను డాక్టర్స్, పిహెచ్సిలో ఉన్న డాక్టర్సే, ఇది వరకు 104 డాక్టర్స్ వచ్చేవాళ్ళు 104 వెహికల్లో, ఇప్పుడు ఏంటంటే పిహెచ్సిలో ఉన్న రెగ్యులర్ డాక్టర్సే అదే వెహికల్లో మనకు ఒక్కొక్క సచివాలయము నెలకు ఒకసారి, తర్వాత స్లోగా నెలకు 2 వచ్చేటట్టుగా ఒక అక్కడ ఉన్న సచివాలయాలన్నీ ఇద్దరు డాక్టర్లు సమానంగా వాటిని పంచుకొని వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారము నెలకి ఒకసారి ఇప్పుడు బిగినింగ్లో, తర్వాత నెలకు 2 వెహికల్స్ అవైలబిలిటీని బట్టి 2 వచ్చేటట్టుగా ఈ కాన్సెప్ట్ తయారు చేయడం జరిగింది. ఇదేంటంటే సచివాలయం వరకు అంటే వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి డాక్టర్లు, స్టాఫ్ అందరూ వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఏ రకమైన వైద్య సదుపాయాలన్నీ అందించడానికి డోర్ స్టెప్ వరకు వచ్చేటట్టుగా వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ అంటే ఈ డాక్టర్ ఈ సచివాలయానికి మా డాక్టరు, ఇది వచ్చిన ఏఎన్ఎం మా ఏఎన్ఎం, తర్వాత ఇక్కడ ఆశ మా ఆశ, సో వాళ్ళ ఒక్కొక్క ఇంటికి ఈ సచివాలయంలో ఉన్న ప్రజలందరికీ వీళ్ళ డాక్టర్, ఈ ఆశ, ఏఎన్ఎం అనేది ఒకటి బోర్డు అక్కడ డిస్ప్లే చేసి వాళ్ళు ఆ ఫోన్ నెంబర్స్ అన్నీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అవన్నీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజలకి అందరికీ ఆ నంబర్లు అన్నీ తెలుసుకొని ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, అలాగే ప్రతిసారి నెలకు ఒకసారి వచ్చి, తర్వాత 2 వచ్చే క్లినిక్లో ఈ సదుపాయాలన్నీ అందుబాటులో తీసుకురావడం జరిగింది. అవి కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలని అందరూ నేను